కొంతమంది ఫీమేల్స్లో మేడం జనరల్గా అబోర్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే మెనోపాస్ స్టేజ్కి వెళ్లే ముందు కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో దీని వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుందా సో ఇది నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సివిఆర్టీ ఏ విధంగా ఉంటుంది కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా చాలా వరకు రికవర్ అవ్వదు అసలు సో ఏం జరుగుతుంది వాళ్ళలో ఇలాంటి ఆడవాళ్ళలో లైక్ హూ అండర్వెంట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ మల్టిపుల్ అబార్షన్స్ ఆర్ హు అండర్వెంట్ సర్జరీస్ విత్ హెవీ బ్లీడింగ్ బాడీ ఏంటంటే ఆ టైంలో బాడీ ఒక షాక్లో ఉంటుంది అంటే ఒక ట్రామాటిక్ స్టేజ్లో ఉంటుంది చాలా వీక్ అయిపోతారు సో అలాంటప్పుడు వాళ్ళకు చాలా న్యూట్రియంట్స్ అవసరం అంటే వాళ్ళ బాడీకి మల్టీవైటమిన్స్ చాలా అవసరం స్పెషలీ అయర్న్ అయర్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ బాడీలో బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఆ లాస్ ఆఫ్ బ్లడ్ని కాంపెన్సేట్ చేయాలి మీరు అంటే బ్యాలెన్స్ చేయాలి సో మీరు బేసికలీ ఆహారంతోనే యూ కెన్ ఇన్క్రీజ్ యువర్ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఐరన్ రిచ్ ఫుడ్స్ కంపల్సరీ డైట్లో ఉండాలి డైట్ మీరు మంచిగా తీసుకున్నట్లయితే మీ రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మీరు తొందరగా రికవర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎప్పుడు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తిన్నప్పుడు కంపల్సరీ ఒక వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఐటెం డెఫినెట్లీ డైట్లో ఇన్క్లూడ్ చేసుకోవాలి కొంతమందికి మెడిసిన్స్ కూడా తీసుకుంటారు ఐరన్ సప్లిమెంట్స్ లైక్ లివోజిన్ ఆర్ ఫెరియం ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ప్లీజ్ యాడ్ వైటమిన్ సి టు ఇట్ ఓకే వైటమిన్ సి తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో అయర్ అబ్జార్బ్షన్ ఇంక్రీజ్ అవుతుంది కొంతమందికి తెలియకుండా దేల్ కన్జ్యూమ్ అయర్ ఇన్హిబిటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైటేట్స్ అండ్ ఆక్సిలేట్స్ అని అంటారు ఈ ఫైటేట్స్ అండ్ ఆక్సిలేట్స్ మనకు టామెరిన్లో ఉంటుంది టీ అండ్ కాఫీలో ఉంటుంది ఒక లంచ్ మీల్ చేసిన తర్వాత జనరలీ ఏంటంటే టీ అండ్ కాఫీ మన హైదరాబాద్ తీసుకోవడం ఒక అలవాటు అయిపోయింది సో టీ అండ్ కాఫీ ఇమీడియట్లీ ఒక లంచ్ మీల్ తర్వాత తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న అయర్న్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది అంటే యు ఆర్ ఇన్హిబిటింగ్ యువర్ ఐరన్ లెవెల్స్ బై టేకింగ్ టీ అండ్ కాఫీ కెఫైన్ ఇంటేక్ అంటే కాఫీ ఇంటేక్ మోర్ దాన్ త్రీ కప్స్ రోజులో ఉంటే డెఫినెట్లీ వాళ్ళ అయర్ లెవెల్స్ తక్కువైపోతుంది బాడీలో స్మోకర్స్లో కూడా అయర్న్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అయర్న్ డెఫిషియన్సీ ఉంటుంది ఫాల్టీ డైటరీ హ్యాబిట్ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఐర్ డెఫిషియన్సీ